లాక్డౌన్ తర్వాత 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలలు తెరిస్తే పిల్లల ప్రాణాలకు ప్రమాదం ఉందని అందుకే పిల్లలకు ప్రమాదం కలిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించిందన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ పరీక్షలపై పిల్లల దృష్టి మరలకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా విద్యార్థులకు ప్రయోజిత విద్యామృతం కార్యక్రమం చేపట్టిందన్నారు. విద్యామృతం కార్యక్రమం ద్వారా దూరదర్శన్ ఛానల్, రేడియోల ద్వారా పరీక్షలకు సంబంధించిన పాఠాలను నిపుణులైన ఉపాధ్యాయులచే అందిస్తున్నామన్నారు. లాక్డౌన్ ఎత్తివేసిన వెంటనే పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సురేష్ వివరించారు. తరగతి పరీక్షలు ఖచ్చితంగా ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ తర్వాత నిర్వహించాలనేది ప్రభుత్వం యొక్క సంకల్పం. ఎందుకంటే బోర్డు పరీక్షలు మరి ఈ యొక్క మహమ్మారి ముఖ్యంగా మరి మరణం మృతంగా మోగిస్తూ ఉంది. మరి అట్లాగే వృత్తి గడియలు మోగుతూ ఉన్నాయి. రాష్ట్రమంతా కాదు, దేశమంతా, ప్రపంచమంతా ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా చిన్నారులు, స్కూల్ విద్యార్థులు ముఖ్యంగా స్కూల్ తెరిస్తే ఏదైనా బయటకు వస్తే ఇబ్బంది పడే పరిస్థితి కాదు. ముఖ్యంగా ఎందుకంటే హై రిస్క్ జోన్లో ఉన్నారు పిల్లలు, అట్లాగే 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు, వీళ్ళు హై రిస్క్ జోన్ కాబట్టి వీళ్లకు ప్రమాదం కలిగించే అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోదు. కాబట్టి లాక్డౌన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ దృష్టి ఈ యొక్క దీని మీద దృష్టి పెడతాం, దృష్టి సారించి వీటికి ఒక షెడ్యూల్ తయారు చేస్తాం. అంతవరకు పిల్లల్ని ఎంగేజ్ చేయాలి, పిల్లల్ని ఆ యొక్క మూడు నుంచి బయటకు పోనీయకుండా ఎగ్జామినేషన్ మూడ్లో ఉంచాలి అని చెప్పి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకునేటప్పటికే ముఖ్యంగా విద్యామృతం కార్యక్రమం మన యొక్క దూరదర్శన్లో సప్తగిరి ఛానల్లో రోజుకు 10 నుంచి 11 గంటల సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పరీక్షలు ఎట్లా ప్రిపేర్ కావాలి, పరీక్షలకు ఏ విధంగా క్వశ్చన్స్ ఆన్సర్స్ మరి ఆన్సర్ చేయాలి, ఏ విధంగా మనకి ఏమైనా డౌట్ ఉంటుంది అంటే అకాడమిక్ వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, జూన్ టు మార్చ్ అయిపోయింది కాబట్టి కొన్ని పరీక్షలను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడైతే దూరదర్శన్ కూడా అందుబాటులో ఉండదో అక్కడ రేడియో కార్యక్రమం ద్వారా కూడా త్వరలో మరి ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసుకుంటాం. పిల్లల ఫోన్ నెంబర్లు కూడా తీసుకోమని చెప్పి హెడ్మాస్టర్కి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫోన్ నెంబర్ ద్వారా వారి యొక్క ప్రశ్నలకు ఏదైనా ఉంటే కదా వాటిని నివృత్తి చేయడానికి ఆ యొక్క ఫోన్ కాంటాక్ట్, ముఖ్యంగా ఈ యొక్క ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ ఈ మాధ్యమాలన్నింటినీ వాడుకొని పిల్లలను ఆ ఫోకస్లో ఉంచి లాక్డౌన్ ఎత్తివేసిన వెంటనే పరీక్షలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.